ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సర్వభూపాల వాహన సేవలో సర్వాంతర్యామి దర్శనం. శ్రీనివాస మంగాపురంలో బ్రహ్మోత్సవ వైభవం. శ్రీశైలం మల్లన్నకు తిరుమలేసిని పట్టు వస్త్రాల సమర్పణ. టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ కు ఘన స్వాగతం. భూతసింహ వాహన సేవలో కపిలేశ్వర స్వామి అనుగ్రహం. తిరుపతిలో ఘనంగా కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాలు. తుమ్మల తీర్థం ముక్కోటిపై తిరుమల జేఈఓ సమీక్షా సమావేశం. విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం. భక్త కన్నప్ప ఆలయంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. తిరుపతి ఒంటిమిట్టలో తిరుపతి జేఈఓ పరిశీలనలు. ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ వినియోగంపై దృష్టి. శ్రీకాకుళం జిల్లా సంగంలో కొలువైన మహిమాన్విత ఆలయం. పంచలింగ క్షేత్రాల్లో ఒకటైన ఉమారుద్రకోటేశ్వరాలయం ప్రత్యేక కథనం. తిరుపతికి సమీపంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు వెలసిన శ్రీనివాస మంగాపురంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగిపోతున్నాయి. ఇందులో భాగంగా నాలుగో రోజు సాయంత్రం స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రాంగణంలో ఊంజల సేవను రమణీయంగా జరిపారు. సర్వాభరణ భూషితులైన స్వామివారిని దేవీద్వయంతో ఊయలపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాలతో పాటు చక్కని అన్నమాచార్య సంకీర్తనలతో ఆద్యంతం ఊంజల సేవను రమణీయంగా జరిపారు. ఆపై ఉత్సవమూర్తులను ఆలయం నుంచి వాహన మండపానికి వెంచేపు చేశారు. అక్కడ సిద్ధంగా ఉన్న సర్వభూపాల వాహనంపైకి చేర్చారు. కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాలతో స్వామివారి వాహన సేవ బయలుదేరింది. కోలాట బృందాలు భజన బృందాలతో స్వామివారి సర్వభూపాల వాహన సేవ భక్తుల నీరాజనాలు అందుకుంటూ ముందుకు సాగింది. సర్వభూపాలానికి తానే చక్రవర్తిననే సందేశాన్ని అందిస్తూ స్వామివారు ముందుకు కదలగా భక్తులు అడుగడుగునా మంగళ నీరాజనాలు సమర్పించి తరించారు. ఈ సందర్భంగా ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన భక్తి కీర్తనలు అందరినీ అలరించాయి. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివార్లకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఈవోకు ఆలయ అధికారులు అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం రాజగోపురం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంప్రదాయబద్దంగా టీటీడీ తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీశైల మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని అనిల్ కుమార్ సింఘాల్ కు అందజేశారు. మార్చి 20వ తేదీన జరగనున్న తుమ్మల తీర్థం ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో బుధవారం తుమ్మల తీర్థం ముక్కోటి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సవానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పాప వినాశనం డ్యాం వద్ద భక్తులకు ఆహారం, తాగునీరు అందించడంతో పాటుగా ప్రథమ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎన్నో వేల తీర్థాలు ఉన్నటువంటి పుణ్యక్షేత్రము తిరుమల. ఇన్ని వేల తీర్థాలలో కొన్ని ప్రత్యేకమైన తీర్థాలకు ముక్కోటి ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. భక్తుల దగ్గర కూడా వాటికి ఎంతో ఆదరణ ఉన్నది. దాంట్లో అత్యంత ప్రాశస్త్యమైనది, ప్రముఖంగా మనం అందరం కూడా కొలిచేటటువంటి తుమ్మూరు తీర్థం ముక్కోటి మార్చి 20వ తారీఖు నాడు వస్తున్నది. వీటికి సంబంధించిన ఏర్పాట్లకు అందరి అధికారులతో కూడా పోలీసు విభాగం వారితో సహా
మనము సమీక్షించుకోవడం జరిగింది. గతంలో మాదిరిగానే భక్తులకు పాప వినాశనం డ్యామ్ మీద వారికి తగినటువంటి పులిహోర ప్యాకెట్లు అందజేయడము, మజ్జిగ ప్యాకెట్లు అందజేయడము, వాటర్ బాటిల్ ఇవ్వడము జరుగుతుంది. అక్కడి నుంచి సనక సనంద తీర్థం వరకు కూడా మనము పంపింగ్ ద్వారా నీటిని అక్కడికి చేరుస్తాము. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా భూమాకర్షణ శక్తితో 3 కిలోమీటర్ల పైప్ లైన్లో నీరు, తాగునీరు అక్కడ తీర్థం వరకు కూడా భక్తులకు మనము ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా డాక్టర్స్కి ఆ యొక్క తీర్థం దారిలో కూడా డాక్టర్స్కు డ్యూటీ వేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వీటి వల్ల అక్కడికి వెళ్ళే భక్తులు ఈ విధంగా ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి ఏర్పాటు ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి నీటి గుంతల్లో కూడా మనకు గతంలో ప్రమాదాలు జరిగాయి. గత సంవత్సరం ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాం. దాని దృష్టిలో ఉంచుకొని ఈ ఇయర్ కూడా ఈ సమయానికి మాత్రం ఉపయోగపడే విధంగా ఫెన్సింగ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. పాప వినాశనం డ్యామ్ మీదనే మనకు అంబులెన్సుల సౌకర్యం కానీ, మామూలు రోడ్డులో కూడా అంబులెన్స్ సౌకర్యము, అదేవిధంగా ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా మనకు పాప వినాశనం డ్యామ్ మీద దారి పొడవున 3 ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. వాటిల్లో ఒక మధ్యలో ఉన్నటువంటి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో డాక్టర్స్ను కూడా నియమించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు అడవి తల్లిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది, చట్టాన్ని గౌరవించవలసిన బాధ్యత ఉన్నది. గత అనుభవం దృష్టిలో ఉంచుకొని తప్పకుండా మనము కఠినంగా నిబంధనలను అమలు చేస్తూ ఎవరు కూడా వంట సామాగ్రిని తీసుకెళ్లకుండా, అగ్గిపెట్టెలు, కిరోసిన్ లాంటి పదార్థాలు ఏది తీసుకెళ్లకుండా నిషేధించడం జరుగుతుంది. వారందరినీ కూడా ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించే పాప వినాశనం డ్యామ్ రూట్లో వెళ్ళినా, మామండు రూట్లో వచ్చినా కూడా అటువంటి వస్తువులంతా కూడా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా భక్తులందరూ కూడా సున్నితమైన అంశాన్ని దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా అటవీ చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా చట్టానికి సహకరించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 20వ తారీఖు ఉన్నటువంటి ఈ యొక్క తుమ్మూరు తీర్థం ముక్కోటికి 19వ తారీఖు రావడం కూడా భక్తులకు కొంతమందికి అలవాటుగా ఉన్నది. కానీ 18వ తారీఖు ఎవరిని కూడా పంపబడదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 19వ తారీఖు ఉదయం సూర్యోదయం తర్వాత మాత్రమే భక్తులను పంపడం జరుగుతుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని ప్రసిద్ధ శైవాలయం కపిలతీర్థం బ్రహ్మోత్సవ శోభతో కనువిందు చేస్తోంది. ఉదయం సాయంత్రం వాహన సేవలపై కామాక్షి సమేతంగా కపిలేశ్వరుడు దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లు భూతవాహనంపై భక్తులను కటాక్షించారు. తొలుత సర్వాలంకార భూషితులైన కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను భూతవాహనంపై కొలువుదీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ భూతవాహన సేవ వైభవంగా సాగింది. సకల చరాచర జగత్తులోని లయను తానేనని చాటి చెబుతూ ఈ భూతవాహన సేవ ఘనంగా జరిగింది. భక్తులు స్వామి అమ్మవార్ల దివ్య మంగళ రూపాలను తిలకించి తరించారు. అనంతరం కపిలేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ఆవరణలోని మండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని వేంచేపు చేసి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనం, తులసి మాలలు సమర్పించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. ఇక సాయంత్రం సింహవాహనంపై కామాక్షి సమేత కపిలేశ్వరుణ్ణి కొలువుదీర్చారు. మంగళ నీరాజనాలు సమర్పించారు. వాహన మండపం నుంచి బయలుదేరారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో వాహన సేవ ముందుకు సాగింది. భక్తులు స్వామి అమ్మవార్లకు మంగళ నీరాజనాలు సమర్పించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్త కన్నప ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుడికి పెద్దపీట వేస్తూ భక్త కన్నప ఆలయంలో ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం కావడం విశేషం.
ఈ నేపథ్యంలో బుధవారం ఆలయ అధికారులు అర్చకులు పూజా ద్రవ్యాలు పట్టు వస్త్రాలను తీసుకుని ఊరేగింపుగా సమీపంలోని కైలాసగిరికి చేరుకున్నారు. అదేవిధంగా భక్త కన్నప ఉత్సవమూర్తిని ప్రత్యేక తిరుచుపై కాళహస్తి దేవస్థానం నుంచి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి కైలాసగిరికి తీసుకువచ్చారు. అనంతరం ఇక్కడ ఉన్న కన్నప్ప ఆలయంలోని ధ్వజస్తంభానికి కొడి వస్త్రానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్యన ధ్వజారోహణం జరిపి శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శుభారంభం పలికారు. అగ్మంటెడ్ రియాలిటీ టెక్నాలజీని ఉపయోగించి ఆలయాల చరిత్రను భక్తులకు తెలియజేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం పురావస్తు శాఖ అధికారులతో బుధవారం ఉదయం తిరుపతిలోని ఆలయాలను పరిశీలించారు. తిరుమల తిరుపతి దేవస్థానముల పరిధిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, సూర్యనారాయణ స్వామి వారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ చరిత్రను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భక్తులందరికీ తెలియజేసేందుకు టీటీడీ కృషి చేయనుంది. ఈ మేరకు ఇందులోని సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు పురావస్తు శాఖ అధికారులతో కలిసి తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం బుధవారం ఉదయం తిరుచానూరు, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయాలను పరిశీలించారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ ఆలయాల్లో ప్రతి శిల్పం ఎన్నో గాథల్ని తెలుపుతుంది. ఆ శిల్పాల ప్రాముఖ్యంగా అలాగే స్థల పురాణాలను ఆయా శిల్పాల ద్వారానే చెప్పిస్తే ఎలా ఉంటుందనే సృజనాత్మక ఆలోచనకు తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం ప్రాణం పోసే పనిలో ఉన్నారు. అందుకే పురావస్తు శాఖ కమిషనర్ వాణిమోహన్తో కలిసి ఇందులోని సాధ్యాసాధ్యాలను తెలుసుకోవడానికి క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఇందులో ఆగమ సలహాదారులను, ఆలయ అర్చకులను, అధికారులను కూడా భాగస్వాములను చేశారు. ఒక స్తంభంపై ఉన్న శిల్పం తన గురించి తానే చెప్పుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనకు అగ్మంటెడ్ రియాలిటీ టెక్నాలజీని అనుసంధానం చేయనున్నామని జేఈఓ లక్ష్మీకాంతం ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. అంటే నేటి తరానికి తగినట్టుగా ఆయా ఆలయాల స్థల పురాణాలను, శిల్పాల చరిత్రను ఒక యాప్ ద్వారా తెలుసుకోవడానికి వీలైన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని జేఈఓ చెప్పారు. ఈ యాప్ అందుబాటులోకి వస్తే భక్తులందరికీ ఆయా ఆలయాల చరిత్రను తెలుసుకోవడం సులభమవుతుంది. ఇక ఒంటిమిట్టలో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని కూడా తిరుపతి జేఈఓ లక్ష్మీకాంతం తనిఖీ చేశారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలలోపు పనులు పూర్తి చేయాలని జేఈఓ ఆదేశించారు. అనంతరం ఆయన శ్రీ కోదండరాముణ్ణి దర్శించుకున్నారు. ఈ ఏకశిలా నగరంలో ఈ ఒంటిమిట్ట అనే గ్రామాన్ని మనము అత్యంత వైభవంగా ఈ స్పిరిచువల్గా తర్వాత టూరిజం ప్రకారం డెవలప్ చేయాలని డిసైడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే 100 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళికను రూపొందించి ఒక మంచి కళ్యాణ వేదిక, 4 క్వాడ్రంట్సు, తర్వాత అక్కడ కూర్చోవడానికి అన్ని రకాల వసతులు అవన్నీ కూడా మొదలు పెడుతున్నాము. కాబట్టి అన్ని పనులు వేగవంతంగా అక్కడ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఫ్యాబ్రికేషన్ కూడా చూసాము. టాయిలెట్సు, తర్వాత ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్సు, సబ్స్టేషను ఇవన్నీ కూడా మొత్తం పూర్తవుతున్నాయి. తదుపరి ఇక్కడ మనం ఒక ట్యాంక్ను కూడా బ్యూటిఫికేషన్కి ప్రపోజల్ పెట్టాము. ఇరిగేషన్ వాళ్ళు కలెక్టర్ గారి యొక్క శాంక్షన్ తీసుకొని బండ్ స్ట్రెంథనింగ్ చేస్తున్నారు, ఫిల్లింగ్ కూడా అవుతుంది. తర్వాత అక్కడ బోట్ షికారు, తదుపరి గ్రీనరీ పెట్టి, చిల్డ్రన్కు ప్లే ఎక్విప్మెంట్ పెట్టి, ఒక స్నాక్ బార్ పెట్టి, తర్వాత ఒక డ్వాక్రా ఎగ్జిబిషన్ స్టాలు, తర్వాత బోట్ షికార్, ఇవన్నీ కానీ పెట్టగలిగితే చాలామంది ఇక్కడికి వచ్చే అవకాశం అనేది ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళంలోని ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి ఆలయం బలరాముడు ప్రతిష్ఠించిన నాలుగో శివాలయంగా ప్రసిద్ధిగాంచింది. నేలకు దిగువన నిర్మించిన ఈ ఆలయం నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. బలరాముడు ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో స్థాపించిన పంచలింగ క్షేత్రాలలో నాలుగో ఆలయంగా వినుతికెక్కిన ఈ అపురూప శివధామం గురించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. ఉత్తరాంధ్ర మణిహారంగా ప్రసిద్ధి పొందిన శ్రీకాకుళం పట్టణంలో నాగావళి నదిని ఆనుకుని ఉంటుంది శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి ఆలయం. నిత్య పూజలతో, పంచాక్షరీ మంత్రంతో విలసిల్లి ఈ ఆలయానికి పట్టణ ప్రజలు ప్రతినిత్యం అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. బంగారు పూతతో మెరిసే ధ్వజస్తంభం, ధ్వజాగ్రాన నందీశ్వరుడి ప్రతిమ ఎంతో ముచ్చటగా ఉంటుంది. ఆలయమంతా పైకప్పు పరచడం వల్ల ఈ ధ్వజస్తంభం సోయగం భక్తులకు పెద్దగా తెలియదు. ఇక ఆశ్చర్యకరంగా ఉమాకోటేశ్వర స్వామివారి ఆలయం కూడా పాయకాడ్ పాతాళేశ్వర స్వామివారి ఆలయం తరహాలోని అత్యంత దిగువకు కట్టారు. రహదారి కన్నా ఎంతో దిగువన ఉంటుంది ఈ ఆలయం. ఆలయంలో ప్రదక్షిణ మార్గం ఉంది, అలాగే స్వామివారికి ఉపాలయాలు కూడా ఉన్నాయి. వీటిలో పార్వతీ తనయుడు గణనాథుడి ఉపాలయం చూడ ముచ్చటగా ఉంటుంది. చక్కని కవచంతో ఉండ్రాళ్ళయ్య భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ప్రదక్షిణా మార్గంలో ఉన్న సీతారాముల ఆలయం రమణీయంగా ఉంటుంది. ఈ ఆదర్శ దంపతుల విగ్రహాన్ని సుందరంగా మలిచారు. భద్రాచలం తరహాలోని స్వామి అమ్మవార్ల రూపం దర్శనమిస్తూ ఉంటుంది. స్వామి అమ్మవార్ల ముందు ఉత్సవమూర్తుల విగ్రహాలు ఉన్నాయి. ఇక గర్భాలయ గోడలపై కాళీయమర్ధన శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి, శివపార్వతులు చతుర్భుజాలతో, దక్షిణామూర్తి, గణనాథుడు, శివపార్వతులు, నరసింహావతారం, సుబ్రహ్మణ్యస్వామి, రాజేశ్వరి అమ్మవారు, దశభుజ పరమేశ్వరుడు, కాలభైరవుడు, గోపీ గోపికల సుందర విగ్రహాలు దర్శనమిస్తాయి. ఈ విగ్రహాలను తిరకిస్తూ ప్రదక్షిణ చేసే భక్తులకు భ్రమరాంబా సమేత రామలింగేశ్వరుడు, నవగ్రహ మండపం, ఆంజనేయ స్వామివారి ఉపాలయాలు దర్శనమిస్తాయి. ఆంజనేయ స్వామివారి విగ్రహం మనోహరంగా ఉంటుంది. ఇలా ప్రదక్షిణ మార్గంలోని ఉపాలయాల్ని, గర్భాలయ గోడలపై శిల్పాలను దర్శించుకున్న భక్తులు తమ ప్రదక్షిణ పూర్తి చేసి ప్రధాన ఆలయంలోకి చేరుకుంటారు. ఈ ఆలయంలోని నల్లని గ్రానైట్ రాయితో చిక్కిన నందీశ్వరుడి విగ్రహం తనువు రోమాంచితం అయ్యేలా ఉంటుంది. మోర పైకెత్తినట్టుండే ఈ నందీశ్వరుణ్ణి భక్తులు భక్తి శ్రద్ధలతో నమస్కరించి తమ కోరికలను శివయ్యకు చేరవేయమంటూ చెవిలో చెబుతూ ఉంటారు. ఈ నందీశ్వరుడి విగ్రహం ముందే చిన్న నందీశ్వరుడి విగ్రహాన్ని కూడా మరొకటి ఏర్పాటు చేశారు. ఇక గర్భాలయంలో ఉమారుద్ర కోటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావించాలి. క్షీరాభిషేక ధారల్లో ఆ స్వామివారి దర్శనం అత్యంత పుణ్యప్రదం. ఉమారుద్ర కోటేశ్వర స్వామివారికి క్షేత్ర పాలకుడిగా వేణుగోపాల స్వామివారు ఉన్నారు. ఈ స్వామి ఆలయం గర్భాలయానికి ఎడమవైపున ఉంటుంది, అలాగే కుడివైపున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఆద్యంతం భక్తి తత్పరతను పెంచే ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దర్శనం ముక్తిప్రదం. హైదరాబాద్ రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. వినాయకునికి ప్రాతకాల పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు గణనాథుని దర్శించుకుని సేవించారు.
అలాగే ముసారాం బాగ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న వినాయక స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామిని క్షీరంతో అభిషేకించారు. భక్తులు అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక దిల్సుఖ్ నగర్ శ్రీ శారదా చంద్రమౌళీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శివలింగాలకు విశేష అభిషేకాలు జరిగాయి. భక్తులు పాలు పవిత్ర జలంతో స్వామిని అభిషేకించారు. అదేవిధంగా గర్భాలయంలో కొలువుతీరిన గణపతికి ప్రాతకాల అభిషేకాలు నిర్వహించి శతనామార్చనలు జరిపారు. పుష్పమాలలు గరిక రుద్రాక్షలతో అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర గోదావరి నదీ తీరంలో వెలిసిన శ్రీ జ్ఞాన సరస్వతీదేవి అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో గోదావరి హారతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు రుద్రం శ్రీ సూక్తం గణపతి పూజ గోదావరి పూజలు నిర్వహించిన తరువాత గోదావరి మాతకు నక్షత్ర హారతి గజహారతి సింహహారతి హంసహారతి కుంభహారతులు సమర్పించారు. ఆ తర్వాత గోదావరి నిత్య హారతి నిర్వహించి పూజలు జరిపారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గొల్లపల్లిలో వెలిసిన శ్రీ అరిమాన గంగమ్మ తల్లికి గంగ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. జాతరను పురస్కరించుకుని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజాదికాలు నిర్వహించారు. భక్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. పిండి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం పెద్ద పప్పూరు గ్రామంలో నిర్మించిన పురాతన శ్రీ అశ్వర్ధనారాయణ స్వామి ఆలయంలో మాఘమాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. పాలు పెరుగు తేనె చక్కెర వివిధ పల పంచామృతాలతో స్వామిని అభిషేకించారు. ఆ తర్వాత పుష్పశోభితంగా అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. అలాగే అనంతపురం పట్టణంలో వెలిసిన శ్రీ అనఘా సమేత శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో మాఘమాసం అష్టమిని పురస్కరించుకుని అనఘాష్టమి వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అనఘా సమేత శ్రీ దత్తాత్రేయ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి కొలువు తీర్చి పూజలు జరిపారు. ఆ తర్వాత అర్చకుల వేదమంత్రోచారణల నడుమ అనఘాష్టమి వ్రతాన్ని పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో వెలిసిన శ్రీ నాగసత్తెమ్మ ఆలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా అమ్మవారి ఆలయాన్ని పుష్పశోభితంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ పుణ్యహ వాచనం మండపారాధనలు నిర్వహించి సత్తెమ్మ తల్లికి పూజలు జరిపారు. ఆ తర్వాత అమ్మవారి మూలమూర్తికి ఫల పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని కృష్ణానది తీరంలో కొలువైన హరిహర క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. వేకువజామునే స్వామివారిని పాలు పెరుగు తేనె తదితర మంగళకర ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం వివిధ రకాల పరిమళభరిత పుష్పాలతో స్వామిని అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని సేవించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై బుధవారం సాయంత్రం భరతనాట్య ప్రదర్శన జరిగింది. చెన్నైకి చెందిన అభినయ నృత్య పాఠశాల బృందం ప్రదర్శించిన భరతనాట్యం శ్రీవారి భక్తులను ఆదరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 50,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారిమిట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.